हेलो फ्रेंड्स, मेरे चूस वीवीआर एग्जाम टिप्स कुटद्दम ग्रूप टू स्वागत। पेपर वन, पेपर टू, पेपर थ्री संबंधी इंटेंसिव अप्रोच तो मैं गाइडेंस कोनसागिस्तुन्नाम। कोत्तगा चैनल चूसेवारु प्रीवियस वीडियोस ओकसारि चूडंडि। ग्रूप टू मी लक्ष्यमैते खच्चितंगा ई चैनल मीकु उपयोगपड़ुतुंदि। तद्वारा मीरु सब्स्क्राइब चेसुकोवाला वद्दो मीरे आलोचिंचुकोंडि। मी लक्ष्यानिकि चेरुचेसे प्रयत्नमे ई चैनल चेस्तुंदि। इदि ना व्यक्तिगत चैनल कादु, इदि ग्रामीण प्रांत अभ్యర్థులు, నిరుపేద విద్యార్థులు, గృహిణులు, మహిళల ఛానల్ ఇది। కాబట్టి ఎవరైతే సీరియస్ గా చదువుతున్నారో వారు మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, క్లాసెస్ ని వినండి। మీ ప్రిపరేషన్ కి ఇవి దోహదపడతాయిగా ఖచ్చితంగా నేను చెప్పగలను। ఇక డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా కూడా వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లో కూడా చేరడం ద్వారా మీకు లబ్ధి చేకూరుతుంది। ఇది ఈ రోజు టాపిక్ మనం ఇంతకు ముందు చెప్పాం, ఇండియన్ ఎకానమీ లో అత్యంత కీలకమైనటువంటి టాపిక్ జనాభా। ఈ జనాభాకు సంబంధించి ఇండియన్ జియోగ్రఫీలోను, ఏపీ జియోగ్రఫీలోను, ఏపీ ఎకానమీలోను కూడా ఉంది। ఇది కామన్ గా ఒకే చోట తీసుకొచ్చి మీకు నోట్స్ అందిస్తానని మీకు ముందే చెప్పాను। ఆ రకంగానే మనం క్లాసెస్ ని చెప్పుకున్నాం। ఇప్పటికి ముందే ఇండియన్ ఎకానమీలో యూనిట్ 3 లోను చాప్టర్ 3 గా చెప్పుకోవచ్చు। ఈ చాప్టర్ నుంచి మినిమం 5 మార్కుల వరకు వెయిటేజ్ ఉండే అవకాశం ఉంది। ముఖ్యంగా ఇది రెండు రకాలుగా ఉంటుంది జనాభా చాప్టర్। బేసిక్ కాన్సెప్ట్ ఒకటి, డేటా ఓరియంటెడ్ ఒకటి। మిత్రులు కొంతమంది డేటా చెప్పండి అంటున్నారు, చెప్తాను నేను డేటా, మీరేం తొందరపడాల్సిన పనేం లేదు మీకు। కొంతమంది అడ్వాన్స్గా ఉంటారు ప్రిపరేషన్లో, కొంతమంది లెర్నర్స్ కూడా ఉంటారు, మన వ్యూవర్స్ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు। ఇక్కడ అందరినీ దృష్టిలో పెట్టుకుని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది। మీరు తొందరపడి, మీరు కంగారు పడి కన్ఫ్యూజ్ అవ్వద్దు। ప్రతి ఏరియా నుంచి కూడా గ్రూప్ 2 ఉన్నప్పుడు ప్రతి అంశాన్ని మనం స్పృశించాల్సి ఉంటుంది, ప్రతి కారణాన్ని చూడాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి। జనాభా అంటే ఓన్లీ డేటా ఏ కాదు, కొంత కాన్సెప్ట్ కంటెంట్ కూడా ఉంది। ఆ కంటెంట్ కూడా మనం రెండు మూడు క్లాసెస్ కంటెంట్ చెప్పుకున్న తర్వాత మనం డేటాలోకి వెళ్దాం। ఆ డేటా కూడా మీరు మినిమైజ్ చేసి ఏ రకంగా ఎంత అవసరమో ఏ రకంగా నేర్చాలన్నది కూడా మీకు నేను షార్ట్ నోట్స్ అందిస్తాను। మీకు అంత స్పూన్ ఫీడింగ్ చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను, మీరు కూడా థాట్ పట్ అందించండి, సహకరించండి, రైట్? ఈరోజు మనం వీడియోలోకి వెళ్తాం। ఇంతకు ముందే మీకు చెప్పాను జనాభాకు సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు, భారతదేశ వ్యాప్తంగా విభిన్న లక్షణాలు ఉన్నాయి। ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ లక్షణాలు ఏ రకమైనటువంటి లక్షణాలు, ఆ లక్షణాలకు ఉన్నటువంటి జాతులు, ఆ జాతులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని మనం ఎలా స్టడీ చేయాలి, తద్వారా మనకి ఎలాంటి లబ్ధి ఉంటుంది, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏ రకంగా ఉపయోగపడతాయి అన్నది కూడా నేను మీ ముందుకి తీసుకొచ్చాను। కొత్త అంశాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, మన ఎగ్జామ్కి అవసరమైనటువంటి అంశాలు ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి, రైట్? వీడియోలోకి వెళ్దాం। ఈ ముందే చెప్పాను, రిస్లే అనే ఆంథ్రోపాలజిస్టు ప్రపంచ మానవ జాతిని ఈ జనాభాను శారీరక లక్షణాల ఆధారంగా 6 రకాలుగా విభజించాడని మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం। ప్రపంచంలో ఏ దేశం తీసుకున్నా కనీసం 1-2 లక్షణాలు గల, ఇలాంటి లక్షణాలు తను పేర్కొన్న లక్షణాలు గల జాతులు ఉన్నాయని ఈ రిస్లే చెప్పుకొచ్చాడు। అయితే భారతదేశం వరకు చూస్తే ఈ 6 లక్షణాలు ఉన్నటువంటి జాతులు కూడా కనిపించాయని ఆయన పేర్కొన్నాడు। భారతదేశం ఏ అంటే భారతదేశ జనాభా కేవలం 1-2 జాతులకే పరిమితం కాలేదని, ఈ 6 జాతులు కూడా తనకి కనిపించాయని పేర్కొన్నాడు। నీగ్రిటోల్ అని, ప్రోటో ఆస్ట్రాయిడ్స్ అని, మెడిటేరియన్స్ అని, మంగోలాయిడ్స్ అని, నార్డిక్స్, బ్రాకిస్ సెఫాలిస్ అని చెప్పి ఈ 6 రకాలు, వీటి గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం। నీగ్రిటో అంటే తొలిసారిగా మన భారతదేశానికి వలస వచ్చిన జాతిగా దీన్ని చెప్పుకోవచ్చు నీగ్రిటో, మనకి ఇదే బిట్టు। మనకి జిఎస్లో జనరల్ స్టడీస్లో ఇలాంటి బిట్స్ అడుగుతారండి, చాలా ఇంపార్టెంట్, భారతదేశానికి తొలిసారిగా వలస వచ్చిన జాతి ఏది అని, నీగ్రిటో జాతి। ప్రస్తుతం ఈ జాతి లక్షణాలు కలిగినటువంటి ప్రజలు ఎక్కువగా అండమాన్ నికోబార్ దీవుల్లోను, కేరళలోని పులియాన్స్ అనే తెగ ఈ లక్షణాలు, నీగ్రిటో తెగ లక్షణాలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ అంశం ఇది। అలాగే ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ 2 రకం, ఇది మధ్య భారతదేశంలో ఉన్న కొండలు అలాగే అరణ్యాల్లో ఉన్నారు, అంటే ముఖ్యంగా మనకి మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాలు, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాలుగా మనం చెప్పుకోవచ్చు, అలాగే అరణ్యాలు। ఇంకా బాగా చెప్పాలంటే గిరిజన జాతులు, ఈ గిరిజన జాతులు గోండులు,
మొండాలు బిల్లులు వరౌన్స్ సంతాల్స్ చెంచులు కురుంబాలు ఇలాంటి ఈ ఈ జాతులకు చెందినటువంటి వీళ్ళందరినీ కూడా ప్రోటోఆస్ట్రలైట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ కొండ జాతి గిరిజనులు ఈ జాతుల ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గోండులు కానీ ముండులు కానీ బిల్లులు గౌరవులు సంతాలు చెంచులు కురుంబాలు వీళ్ళందరినీ ప్రోటోఆస్ట్రలైట్స్ లక్షణాలు గల జాతి లక్షణాలు ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంటే శారీరక లక్షణాల ఆధారంగా ఈ జనాభా వర్గీకరణ జరిగింది. మనకి ఈ మనం చదువుకునేది డేటా ఓన్లీ డేటాయే కాకుండా ఇలాంటి అంశాలు బేసిక్ అంశాలు అనమాట ఇవి ఇవి కూడా నేర్చుకోవడం సిద్ధమవ్వాలి. ఇవి కూడా నేర్చుకొని మనం పరీక్షకు సిద్ధమవడం అన్నది అవసరం. ఇక మూడోది మెడిటేరియన్, వీరు ద్రవిడియన్స్, వీరినే మనం ద్రవిడియన్స్ అంటారు. అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళకు చెందినటువంటి వారంతా కూడా ఈ మెడిటేరియన్ జాతికి చెందిన వారుగా చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక అంశం ఏంటంటే సింధు నాగరికత ప్రజల సంతతిగా కూడా ఈ మెడిటేరియన్స్ని చెప్తారు. సింధు నాగరికత సంతతి చెందిన వారు అని ఈ మెడిటేరియన్స్ అంటారు. ఎందుకంటే సింధు నాగరికత సాంస్కృతిక లక్షణాలన్నీ కూడా ఈ మన ద్రావిడియన్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. అందువల్ల ఆ సమాజంలో ఈరోజుకి కూడా సింధు నాగరికత ప్రజల లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి సంస్కృతి ఏదైతే ఉందో సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మూలాలు ఇప్పటికీ కూడా ఈ ద్రవిడియన్ రాష్ట్రాల్లో అక్కడక్కడ మనకి కనిపిస్తున్నాయి. అందుకని సింధు ప్రజల నాగరికత ప్రజల సంతతిగా ఈ మెడిటేరియన్ ముఖ్యంగా ద్రవిడియన్ ద్రవిడియన్స్ని అంటారు. అంటే దక్షిణ భారత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ మెడిటేరియన్స్గా పేర్కోవచ్చు. ఇక మంగోలాయిడ్స్ ఈశాన్య భారతదేశం అంటే మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి ప్రాంతాలే కాకుండా ఉత్తరాఖండ్ లడక్ అస్సాము సిక్కిము ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మంగోలైడ్స్ తెగవారు ఉంటారు. అలాగే అండమాన్ నికోబార్ దీవుల్లో ఆ మధ్య సెంటిలీనస్ తెగ అని చెప్పి పత్రికల్లో ప్రముఖంగా వచ్చినటువంటి ఒక తెగ, ఆ తెగ కూడా ఈ మంగోలైడ్స్కి చెందిన వారని అంటే ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి మణిపూర్ అస్సాం సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లడక్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మంగోలైడ్స్ కనిపిస్తారు. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మనకి ముడుతు పడిన కనురెప్పల లక్షణం, కనురెప్పలు ముడుతు పడి ఉంటాయి, ముడతలు ఉంటాయి అన్నమాట కండురెప్పల మీద. ఆ రకంగా ఉన్నటువంటి వారిని మనం మంగోలైడ్స్ తెగగా చెప్పుకోవచ్చు. అలాగే ఉత్తరాంచల్ లడక్ ప్రాంతాల్లో ప్రజలు టిబెటియన్ మంగోలైడ్ ఉపజాతిగా చెప్తారు. వీరికేంటంటే వీరి ఫేసు చిత్రశ్రాకారంగా ఉంటుంది, అంటే ముఖం చిత్రశ్రాకారంగా ఉంటుంది. వీరిని టిబెటియన్ మంగోలైడ్ ఉపజాతిగా పేర్కొంటారు. అలాగే నాగాలాండ్ మిజోరాం ప్రజలు ఏంటంటే పొడవాటి ముఖం కలిగి ఉంటారు, పొడవుగా ఉంటుంది వారి ముఖం. వీళ్ళని పేలియో మంగోలైడ్ తరగతి అంటారు. వీళ్ళని ఇలా విభజన ఉందన్నమాట. మంగోలైడ్లో కూడా టిబెటియన్ మంగోలైడ్ పేలియో మంగోలైడ్ అంటే రెండు రకాల ఉపతెగలు. ఇక బ్రాకీ సెఫాలిస్, బ్రాకీ అంటే వెడల్పు, సెఫాలిస్ అంటే తల, వెడల్పు అయిన తల కలవారు, పెద్ద తల అనమాట, పెద్ద తల ఉన్నటువంటి మనుషుల జాతి ఏదైతే ఉందో వారిని బ్రాకీ సెఫాలిస్ అంటారు. వీరు వాయువ భారతదేశం అంటే గుజరాత్ అటువైపు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని మార్వాడీలు కానీ అలాగే పశ్చిమ బెంగాల్లోని నైనార్ క్షత్రియాలు కానీ నమ్మూద్రి బ్రాహ్మణులు కానీ వీళ్ళందరినీ కూడా బ్రాకీ సెఫాలిస్గా పేర్కొంటారు. అంటే గుజరాత్ ఎక్కువగా అలాగే మహారాష్ట్రలో మార్వాడీస్ వెబనార్ అదే మన పశ్చిమ బెంగాల్లో నైనార్ క్షత్రియులు నమ్మూద్రి బ్రాహ్మణులు ఈ లక్షణాలు కలిగిన ఉన్నారు. ఇక చివరిది నార్డిక్స్, వీరిని ఆరియన్స్ అంటారు. మనకి చివరిసారిగా వలస వచ్చిన జాతి వీళ్ళే నార్డిక్స్ అని. పంజాబ్ హర్యానా రాజస్థాను ప్రధానంగా వీరు కేంద్రీకృతం ఉన్నటువంటి ప్రజలు ఈ జాతికి చెందిన లక్షణాలు ఉంటారు. అలాగే ఉత్తరప్రదేశ్లో రాజ్పుట్స్ కానీ జాట్స్లో కూడా మనకి నార్డిక్స్ జాతి లక్షణాలు కలిగి ఉంటారన్నమాట. ఈ రకంగా మనకి నీగ్రోటో ప్రోటో ఆస్ట్లాయిడ్ మెడిటేరియన్ మంగోలాయిడ్ బ్రాకీసెఫాలిస్ నార్డిక్స్ అని చెప్పి ఈ రిస్లే అనే ఆంథ్రోపాలజిస్టు పరిచయం చేశాడు. యొక్క శారీరక జనాభా అనేటంటే మన మానవ జనాభాని శారీరక లక్షణాల ఆధారంగా చేసుకొని ఆరు రకాలుగా విభజించాడు. ఇక అత్యంత ముఖ్యమైనది పట్టణీకరణ. మనం డేటాకి వెళ్ళే ముందు మరికొన్ని టెర్మినాలజీస్ ఈ పట్టణం అంటే జనాభాకు సంబంధించి పట్టణీకరణకు సంబంధించి టెర్మినాలజీని కూడా మనం నేర్చుకుందాం. ఈ పట్టణీకరణ అంటే ఏంటంటే పట్టణాలుగా రూపాంతరం చెందడం, అంటే గ్రామీణ ప్రాంతాలు కాస్త పట్టణ వాతావరణం అంటే జనాభా పెరగడం, జనసాంద్రత పెరగడం, వస్తువు ఉత్పత్తి కేంద్రాలుగా మారడం, వ్యవసాయ యాతర వృత్తులు అనేది వారు స్థిరపడడం,
ఉద్యోగులు స్థిరపడడం రెగ్యులర్ అని కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్ అనే కాకుండా అన్ని రకాల ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వలస జీవులతో ఎక్కువగా నిండి ఉన్నటువంటి ప్రాంతాలు, సదుపాయాలు, మౌలిక వసతులు ఇలాంటివన్నీ కూడా ఒకే చోట కేంద్రీకృతం అయ్యే ప్రాంతాలని పట్టణీకరణ అని చెప్పవచ్చు. ఈ పట్టణీకరణ అనేది ప్రధానంగా రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి పుల్ ఫ్యాక్టర్స్, రెండు పుష్ ఫ్యాక్టర్స్. పుల్ ఫ్యాక్టర్స్ అంటే గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి వలస రావడం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. పుల్ ఫ్యాక్టర్స్ అంటే గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి వలస రావడం. పుష్ ఫ్యాక్టర్స్ అంటే పట్టణ ప్రాంతం నుంచి గ్రామీణ ప్రాంతానికి వలస పోవడం. ఇప్పుడు చూద్దాం పుల్ ఫ్యాక్టర్స్. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి వలస వెళ్ళడం అంటే ఉపాధి అవకాశాలు, ప్రధానంగా ఉపాధి బేస్డ్. పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమలు అనేవి ఉంటాయి, సేవారంగం బాగా అభివృద్ధి చెందుతుంది, ఉపాధి అవకాశాలు ఎక్కువగా దొరుకుతాయి, మౌలిక వసతులు ఉంటాయి, విద్య, వైద్యం ఇలా రకరకాల అంశాలు పట్టణాలతో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది పట్టణాలకి వలస వెళ్ళడానికి ఆసక్తి చూపుతారు. తద్వారా పట్టణాలు మరింత పెద్ద పట్టణాలుగా రూపొందుతాయి. పట్టణీకరణ అనేది పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థకి చాలా మేలు చేస్తుంది, అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ పుల్ ఫ్యాక్టర్స్ వల్ల. ఇక పుష్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే పట్టణాల నుంచి పల్లెటూళ్ళకి వలసపోవడం. ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, అంటే ఉపాధి దెబ్బతింటుంది. మనం ఇది ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదుర్కొన్నామంటే కోవిడ్ నేపథ్యంలో లాక్డౌన్ విధించిన సందర్భంలో మనం చూసాం. భారతదేశ వ్యాప్తంగా రోడ్స్ అన్నీ కూడా కాలినడకతో నిండిపోయినాయి. ఎక్కడి నుంచి అక్కడి నుంచో కొన్ని వందల కిలోమీటర్లు కాలినడకన గ్రామాలకి క్యూ కట్టారు. అదే పుష్ ఫ్యాక్టర్. తద్వారా పరిశ్రమలు మూతపడిపోవడం అన్నది చూసాం, ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిన పరిస్థితి చూసాం, మైనస్లోకి వృద్ధి రేటు వెళ్ళిపోవడం కూడా చూసాం, పరిశ్రమలు మూతపడిపోయింది కూడా మనం చూసాం. అంటే ఈ పుష్ ఫ్యాక్టర్ అనేది అంత ప్రమాదకరమైనది అంట. పట్టణాల నుంచి పల్లెటూళ్ళకి వలస వెళ్ళారు అంటే అది ప్రతికూల పరిస్థితి ఆర్థిక వ్యవస్థ తీసుకొస్తుంది. కాబట్టి పుల్ ఫ్యాక్టర్స్ అన్నది మెలు చేసే అంశం. ఇకపోతే పట్టణాల్లో చట్టబద్ధ పట్టణాలని సెన్సస్ పట్టణాలని కూడా చెప్తారు. చట్టబద్ధ పట్టణాలు అంటే స్టాట్యుటరీ, అంటే మనకి చట్టబద్ధంగా ఏర్పడినటువంటి పట్టణాలు, ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్స్ అని, నగర పంచాయతీలు అని ఇలా చూస్తున్నాం. మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీ, గ్రేడ్ 3 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు అని ఇలా రకరకాల, ఇవన్నీ చట్టబద్ధ పట్టణాలు. మనకి ఇవన్నీ కూడా చట్టపరంగా ఏర్పడినటువంటి నగరాలు అన్నమాట. ఇక సెన్సస్ పట్టణాలు అంటే కొన్ని, అంటే జనాభా లెక్కలు ఆధారంగా కొన్ని ప్రామాణిక అంశాలను తీసుకొని పట్టణాలుగా పిలుస్తారు. అంటే చట్టబద్ధ పట్టణాలు అన్నవి అక్కడ పాలక పరిపాలన అంతా కూడా ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాలు అలాగే చట్టబద్ధ చట్టరీతులు, శాసనసభ అనుగుణంగా, శాసనాల అనుగుణంగా అక్కడ పాలన జరుగుతుంది. అక్కడ ప్రజలు కూడా ఓటు హక్కు ద్వారా ఆ యొక్క స్థానిక ప్రభుత్వాలని ఎన్నుకుంటారు. స్థానిక ప్రభుత్వాలు అక్కడ ఉంటాయి. మనకి ఇటీవల కాలంలో మనం ఎన్నికలు కూడా ఈ యొక్క మున్సిపాలిటీలకి, మున్సిపల్ కార్పొరేషన్స్కి జరిగాయి మనం తెలిసే ఉంటుంది. కానీ సెన్సస్ పట్టణాలు అలా కాదు, కేవలం జనాభా లెక్కల వరకే వీటికి తీసుకున్నారు, పరిగణలను తీసుకున్నారు. జనాభా లెక్కలు 2011 జనాభా సెన్సస్ వాస్తవంగా 2001లోనే ఈ యొక్క మెజర్మెంట్ ఇచ్చారు. 2001 జనాభా లెక్కల విషయంలోనే ఈ సెన్సస్ పట్టణాలు అని చెప్పేసి ఒక పారామీటర్ ఇచ్చారనమాట. ఏంటంటే కొన్ని ఇవి తీసుకున్నారు పరిమితులు. ఆ పరిమితులు ఏంటంటే కనీస జనాభా 5000 ఉండాలి, ఆ జనాభాలో ఈ అంటే కనీసంగా 5000 కన్నా ఎక్కువ జనాభా ఉన్నటువంటి ప్రాంతాలని పట్టణాలుగా గుర్తించడం, ఆ 5000 కంటే ఎక్కువ జనాభా ఉన్న వారిలో 75% కన్నా వ్యవసాయేతర రంగంలో స్థిరపడి ఉండాలి, ఉపాధి అవకాశాలు పొంది ఉండాలి. రెండో రూల్. ఇక మూడో నిబంధన ఏంటంటే జనసాంద్రత. జనసాంద్రత ఖచ్చితంగా 400కు మించి ఉండాలి. ఇలా జనసాంద్రత 400 మించి ఉండాలి, 75% వ్యవసాయేతర రంగంలో స్థిరపడి ఉండాలి, కనీస జనాభా 5000 కలిగి ఉండాలి. ఈ లక్షణాలు కలిగినటువంటి వాటిని కూడా పట్టణాలుగా కేవలం జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించారు. వీటికి ఎలాంటి చట్టబద్ధత లేదు. ఇవి మనం నేర్చుకోదగ్గ అంశాలు. ఇవి మీ ముందుకు ఇవి నోట్స్ రూపంలో తీసుకొచ్చాను. ఇది ఎకానమీ అండ్ జాగ్రఫీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.